రాష్ట్ర ప్రభుత్వం జగనన్న పచ్చతోరణం పేరుతో 20 కోట్ల మొక్కలు నాటాలని ప్రకటించడం హర్షనీయమే. అలాగే సుమారుగా 50 లక్షల మొక్కలు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూడా నాటతామని చెప్పారు. ఇవాళ అటవీ రక్షణ పచ్చదనాన్ని పెంచడం ఈ మంచి విషయాలే. అయితే గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ఉంది, పట్టణాల్లో ఉపాధి హామీ పథకం లేదు. కరోనా లాక్డౌన్ తో పన్నులు పోయిని, వారికి జీవనోపాధి లేదు, మహిళలు పేదలు దెబ్బతిన్నారు. ఇటువంటి సమయంలో ఈ మొక్కలు నాటే పని పట్టణాలలో మహిళలకి పేదలకి పని కల్పించడం కోసం పట్టణాల్లో కూడా ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టాలి. ఈ మొక్కలు నాటే పనిలో మహిళలకు ఉపాధి కల్పించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యచరణ పథకం ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య తరపున నేను డిమాండ్ చేస్తాను. అంతేకాదు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ నెల 23వ తేదీ అటు కార్మికులు, రైతులు, కూలీలు అన్ని సంఘాలు కలిపి కేంద్ర ప్రభుత్వం యొక్క బీజేపీ విధానాల మీద ఒక నిరసన కార్యక్రమాలు చేపట్టింది. కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారు. రైతులు, కూలీలు, కౌలు రైతులకి రక్షణ లేకుండా కార్పొరేట్ కంపెనీల్లో వ్యవసాయం పెంచి వాళ్ళ చేతిలో పెట్టడానికి ఆర్డినెన్సులు తీసుకొచ్చారు. పట్టణాల్లో ఉపాధి లేదు, కనీసం పని లేని వారికి నెలకి 7500 ఇవ్వాలని ఎంతో సంఘాలు, పార్టీలు, నిపుణులు, మేధావులు డిమాండ్ చేసిన ప్రభుత్వం పెడచెవిపెట్టాలి. అందుకే ఇటువంటి తరుణంలో జూలై 23వ తేదీన దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఆందోళనకి ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య పూర్తి మద్దతుని, సంఘీభావాన్ని తెలియజేస్తోంది. అన్ని పట్టణాల్లో కూడా కార్యకర్తలు, పౌర సంఘాలు, ప్రజా సంఘాలు, పేదల సంక్షేమ సంఘాల కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని మేము విజ్ఞప్తి చేస్తాము.